జూన్ 7 సంపూర్ణతను పంచుకోవడం కొలసీ పత్రిక 2:8-15 వరకు నేటి వాక్యం ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు కొలసీ పత్రిక 2:9-10 వచనాలు యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఆయన మానవ దేహంతో వెళ్ళాడు అపొస్తల కార్యాలు 1:11 వరకు ఖచ్చితంగా చెప్పాలంటే అది మహిమ పరచబడిన దేహం కానీ అది నిజమైనది ఆయన పునరుత్థానం తర్వాత మన ప్రభువు తన శిష్యులకు తాను అదే శరీరంలో ఉన్న అదే వ్యక్తిని చెప్పడానికి జాగ్రత్త పడ్డాడు ఆయన ఓ భూతమో ఆత్మో కాదు యోహాను 20:19-29 వరకు పరలోకంలో మహిమపరచబడిన ఓ మానవుడు ఉన్నాడు దైవ మానవుడైన యేసుక్రీస్తు దేవుని సంపూర్ణత యొక్క మూర్తిమంతము ఇప్పుడిక అపూర్వమైన విషయం ఇదే ఏమంటే ప్రతి విశ్వాసికి ఆ సంపూర్ణతలో పాలుంది ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు కొలసీ 2:10 ఆ గ్రీకు క్రియా పదానికి గల కాలరూపం ఈ సంపూర్ణత శాశ్వతమైనదని సూచిస్తుంది డాక్టర్ కెనెత్ వ్యూస్ట్ యొక్క ఎంతో అక్షరార్థమైన విస్తృత తర్జుమా ఇలా ఉంటుంది మరియు మీరు ఆయనలో ఉన్నారు నిండుగా నింపబడిన వారై ప్రస్తుతం ఉన్నట్టు మీరు ఓ సంపూర్ణత స్థితిలో ఉన్నారు మనం దేవుని కుటుంబంలో తిరిగి జన్మించినప్పుడు మనం క్రీస్తులో సంపూర్ణులుగా జన్మించాం మనం ఆధ్యాత్మికంగా ఎదిగేది చేర్చడం వల్ల కాదు కానీ పోషణ వల్ల మనం లో నుండి బయటకు ఎదుగుతాం మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరేమై ఉన్నారో దానికి ఇంకేమీ చేర్చనవసరం లేదు గనుక ఓ క్రైస్తవునిగా మీరెలా పరిణతి చెందుతూ ఉండగలరు ఆమేన్.